విద్యార్థులకు నా అభినందనలు. నేను చెప్పబోయేది పరిసరాల పరిశుభ్రత గురించి. మనము రేపటి నేటి బాలనే రేపటి పౌరులు. మనం రేపటి దినాన పౌరులుగా ఎదగాలంటే మనకి ముఖ్యంగా ఉండవలసింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని సూక్తి కూడా మనకు ఉంది. కానీ మనం వ్యక్తిగత పరిశుభ్రత ఎప్పుడైతే పాటిస్తామో రేపటి దినాన పౌరులుగా నిలుస్తాము. ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేసిన తర్వాత నోటిని కూడా నీళ్లతో పుక్కిలించుకోవాలి. ఎందుకంటే మనం పుక్కిలించుకోకపోతే నోట్లో క్యావిటీస్ అనేవి ఏర్పడతాయి. ఆ తిన్న ఫుడ్ పార్టికల్స్ ఆ పళ్ళ మధ్యలో ఉండిపోతాయి. కాబట్టి భోజనం చేసిన తర్వాత కూడా నోరు పుక్కిలించుకోవాలి. అలాగే మల విసర్జన చేసిన తర్వాత ముందు, అలాగే మూత్ర విసర్జన చేసిన తర్వాత ముందు మన చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. మనం చిన్నప్పటి నుంచి మన ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా కాపాడుకుంటే పెద్ద అయిన తర్వాత కూడా మన ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనల్ని చూసి ముందు మనం పరిశుభ్రంగా లేకపోయినట్లా మన నుండి వచ్చే వ్యాధులు పక్కన వాళ్ళకి కూడా ఈజీగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నతనం నుండి మనం పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఇంతటి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు.